नमस्ते ना पेर साय अंड वेलकम टू टेक्साय तेलुगु वीडियो मनम सिग्नल ऐप की संबंधी कंप्लीट फीचर्स अभी चूदा सो मन की रीसेंट व्हाट्सएप प्राइवेसी पॉलिसीज चेंज चेसिंदो आ तर्वात अंदर इंको कोत्त अल्टरनेटिव वाइप चूस्तुन्नारु अंड रीसेंट टाइम लो चूसुकुन्नट्लयिते सिग्नल डाउनलोड्स ह्यूज इंक्रीज अयिने सो दांतो वाळ्ळु कोत्त एंप्लॉयीस नि हायर चेसुकुंटुन्नारु अंड अट्लने सर्वर्स नि कूडा इंक्रीज चेस्तुन्नारु अंड सिग्नल ऐपे कादु टेलीग्राम की कूडा कोंतमंदि यूजर्स अयिते पेरिगारु सो टेलीग्राम इंडिया लो मोस्ट आफ् द यूजर्स की तेलिसिंदे सो वाट्सएप ప్రైమరీ ఉన్నా కానీ టెలిగ్రామ్ని సెకండరీగా యూజ్ చేస్తున్నారు సో సిగ్నల్ అనేది మనకు కొంచెం కొత్త యాప్ అండ్ అట్లా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి అసలు ఏమేం ఫీచర్ని ఈ యాప్ ప్రొవైడ్ చేస్తుందో ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి ఫస్ట్ సిగ్నల్ ఇన్స్టాల్ చేద్దాం సో 50 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అని కనిపిస్తున్నాయి సో మెజారిటీ అయితే రీసెంట్గా వచ్చినవే టేక్ ప్రైవసీ విత్ యూ సో ఎవ్రీ స్టెప్లో కూడా వీళ్ళు ప్రైవసీని అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇక్కడ పిన్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది ఈ పిన్ ఎందుకంటే మన బ్యాకప్ ఏదైతే ఉంటుందో అదంతా మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే ఇన్ కేస్ వేరే డివైస్లో ఇన్స్టాల్ చేసినా లేకపోతే ఇదే డివైస్లో మళ్ళీ ఇంకోసారి ఇన్స్టాల్ చేసినా కానీ ఆ బ్యాకప్ అంతా కూడా రావడం కోసం ఈ పిన్ అయితే అడుగుతుంది సో పిన్ క్రియేట్ చేసుకోవాలి సో 4-డిజిట్ పిన్ ఇన్ కేస్ మనకి ఆల్ఫా న్యూమరిక్ పిన్ కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు So create numeric pin. So then ఒక 4-డిజిట్ పిన్ అండ్ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి పిన్ నంబర్ సో ఈ పిన్ నంబర్ అయితే డెఫినెట్గా ఇంపార్టెంట్ మళ్ళీ అంతా రీస్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ పిన్ ఉంటేనే రీస్టోర్ అవుతుంది లేకపోతే అవ్వదు సో అండ్ ఈ పిన్ని రీసెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు సిగ్నల్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది ఇప్పుడు 1 by 1 ఫీచర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్స్ సెట్టింగ్స్లో మన ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎస్ అండ్ ఎంఎంఎస్ సో ఇక్కడ ఎస్ఎంఎస్ డిజేబుల్డ్ అని ఉంది కదా ఇన్ కేస్ మనం సిగ్నల్ యాప్ని డిఫాల్ట్ ఎస్ఎంఎస్గా చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండే చేసుకోవచ్చు సో ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడొచ్చు సిగ్నల్ సెలెక్ట్ చేస్తున్నాను సెట్ యాజ్ డిఫాల్ట్ సో ఇప్పుడు మనం నార్మల్ మెసేజ్ చేయాలంటే ఎట్లనో చూపిస్తాను సో ఇప్పుడు ఈ ఫోన్ నుండి ఈ ఫోన్కి నార్మల్ మెసేజ్ చేస్తా చూడవచ్చు హాయ్ అని మెసేజ్ చేస్తున్నా చూసారు కదా నేను చేసిన నార్మల్ మెసేజ్ డైరెక్ట్గా సిగ్నల్కి వచ్చేసింది ఇక్కడ నోటిఫికేషన్ చూడొచ్చు సిగ్నల్ నోటిఫికేషన్ ఇది కూడా సో ఇక్కడే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే హాయ్ కింద లాక్ ఓపెన్ చేసినట్టుంది ఇది నార్మల్ మెసేజ్ చేస్తే ఇట్లా వస్తుంది ఇంకే సిగ్నల్ మెసేజ్ చేస్తే ఇక్కడ చూపిస్తాను హాయ్ ఇక్కడ చూస్తున్నారు కదా సెండ్ బటన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి ఇన్సెక్యూర్ ఎస్ఎంఎస్ అండ్ సిగ్నల్ సో ఇన్సెక్యూర్ ఎస్ఎంఎస్ కానీ లేకపోతే నార్మల్ మెసేజ్ చేసినప్పుడు కానీ ఇక్కడ లాక్ సింబల్ ఓపెన్ లాగా వస్తుంది ఇంకే సిగ్నల్ అయితే ఇక్కడ లాక్ క్లోజ్డ్ ఉంటుంది సో ఇది ఎన్క్రిప్టెడ్ మెసేజ్ సెక్యూర్డ్ మెసేజ్ కాబట్టి ఇప్పుడు నేను సిగ్నల్ మెసేజ్ చేస్తున్నాను సెండ్ సో ఇక్కడ సిగ్నల్ మెసేజ్ చేసినట్టయితే ఈ ఫోన్లో కూడా సిగ్నల్ యాప్ ఉంటేనే యాప్కి వచ్చేస్తుంది డైరెక్ట్గా లేదంటే మనం హాయ్ అని చెప్పి ఇక్కడ ఇన్సెక్యూర్ ఎస్ఎంఎస్ ఉంది కదా ఇన్సెక్యూర్ ఎస్ఎంఎస్ సెండ్ చేస్తాను సో ఇక్కడ చూడొచ్చు సో డిఫాల్ట్ మెసెంజర్ యాప్గా సిగ్నల్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్స్ సో ఇవైతే రెగ్యులర్ సెట్టింగ్సే రింగ్ టోన్స్ కానీ ఎల్ఈడి లైట్ సెట్టింగ్స్ చాట్ సౌండ్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్లో ఈవెంట్ సెక్షన్ చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు కాంటాక్ట్ జాయింట్ సిగ్నల్ సో మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళలో ఎవరన్నా సిగ్నల్ యాప్లో లాగిన్ అయినట్టయితే మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో జస్ట్ లైక్ టెలిగ్రామ్లో వచ్చినట్టే ఇది అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ అండ్ నెక్స్ట్ ప్రైవసీ సెట్టింగ్స్ మెయిన్ సెట్టింగ్స్ ఫస్ట్ వచ్చేసి స్క్రీన్ లాక్ సో సిగ్నల్ యాప్కి పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఎంతసేపు తర్వాత అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం సో 5 సెకండ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇన్ కేస్ ఆ 5 సెకండ్స్ మనం యాప్ని యూజ్ చేయకపోయినట్టయితే సిగ్నల్ యాప్ అనేది లాక్ అయిపోతుంది సో మళ్ళీ మనం పాస్వర్డ్ యూజ్ చేసి లాక్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం లాక్ స్క్రీన్కి ఏదైతే పాస్వర్డ్ యూజ్ చేస్తామో పాస్వర్డ్ కానీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానీ ఫేస్ ఐడి కానీ అవే యూజ్ చేసి అన్లాక్ చేయాల్సి ఉంటుంది
నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ సెక్యూరిటీ. సో ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే అవతల వాళ్ళు మన చాట్స్ని కానీ లేకపోతే మన మెసేజెస్ని కానీ స్క్రీన్ షాట్ అయితే తీయలేరు. సో ఇప్పుడు ఈ ఫీచర్ ఎనేబుల్ చేశా కదా, ఇంకొక ఫోన్లో చూపిస్తాను. సో పీవీ ఇది మన చాట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు కుడెంట్ క్యాప్చర్ స్క్రీన్ షాట్ అని వస్తుంది. సో ఇది ఒక మంచి ప్రైవసీ ఫీచర్ అని చెప్పొచ్చు, మన చాట్ని ఎవరు స్క్రీన్ షాట్ చేయకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కాగ్నిటో కీబోర్డ్. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే నార్మల్గా మనం కీప్యాడ్లో టైప్ చేస్తూ ఉంటాం కదా, సో మన టైపింగ్ హిస్టరీని బట్టి కొన్ని వర్డ్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటుంది, అండ్ మన టైపింగ్ హిస్టరీ అంతా కూడా సేవ్ చేసుకుంటూ ఉంటుంది. సో అట్లా సేవ్ చేసుకోకూడదు అనుకుంటే ఇన్కాగ్నిటో కీబోర్డ్ యూజ్ చేయొచ్చు. జస్ట్ లైక్ మనం గూగుల్ క్రోమ్లో చూస్తాం కదా, ఇన్కాగ్నిటో ట్యాబ్ మనం యూజ్ చేసినంతసేపు యూజ్ చేసి క్లోజ్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఎలాంటి హిస్టరీ అయితే ఉండదు, సేమ్ అట్లనే కీబోర్డ్కి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ రిలే కాల్స్ ఆప్షన్. సో ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనం కాల్ చేసినప్పుడు కాల్ అనేది సిగ్నల్ సర్వర్ త్రూ వెళ్తుంది, మన నంబర్ అయితే వాళ్ళకి డిస్ప్లే అవుతుంది కానీ మన ఐపీ అడ్రస్ మాత్రం వాళ్ళకి వెళ్ళదు. సో జస్ట్ లైక్ మనం ఏదైనా ఈ విపిఎన్ యూజ్ చేసినట్టయితే మన ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది కదా, సేమ్ అట్లనే ఇది కూడా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ ఫీచరే రీడ్ రిసెప్ట్స్. సో ఇది డిజేబుల్ చేసినట్టయితే మనం మెసేజ్ చదివినట్టు వాళ్ళకి వెళ్ళదు, వాళ్ళు మెసేజ్ చదివినట్టు మనకి కనిపించదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ ఇండికేటర్స్. సో మనం మెసేజ్ ఎవరైనా రిప్లై ఇచ్చేటప్పుడు టైప్ చేస్తుంటాం కదా, అవతల వాళ్ళకి పైన టైపింగ్ అని కనిపిస్తుంది, సో అట్లా కనిపించకూడదు అనుకుంటే ఇది డిజేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైవసీ ఫీచర్స్ వచ్చి సీల్డ్ సెండర్. సో దీంట్లో ఫస్ట్ డిస్ప్లే ఇండికేటర్స్ అండ్ అలౌ ఫ్రమ్ ఎనీ వన్ అని ఉంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే మన నెంబర్ ఎవరి దగ్గరైనా లేకపోయినా సరే వాళ్ళు మనకి సిగ్నల్లో మెసేజ్ చేయొచ్చు, మన ప్రొఫైల్ డీటెయిల్స్ కానీ మన నెంబర్ కానీ లేకపోయినా కూడా వాళ్ళైతే మనకు మెసేజ్ చేయొచ్చు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే. లేదంటే ఎవరి దగ్గర అయితే మన నెంబర్ ఉంటుందో, ఎవరి కాంటాక్ట్ లిస్ట్లో మన నెంబర్ ఉంటుందో వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే ఇండికేటర్స్ ఏంటంటే ఎవరైతే మన కాంటాక్ట్స్లో లేకుండా మనకు మెసేజ్ చేస్తారో ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది నేమ్ పక్కన, సో అది ఈ డిస్ప్లే ఇండికేటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ పిన్. సో ఇంతకుముందు మనం ఏదైతే పిన్ క్రియేట్ చేసుకున్నామో బ్యాకప్ రీస్టోర్ కావడానికి, ఆ పిన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇన్కేస్ మీరు రీస్టోర్ చేసేటప్పుడు రీసెట్ పిన్ అనే ఆప్షన్ అయితే ఉండదు, సో మీకు కావాల్సిన పిన్ కావాలంటే ఇక్కడే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిన్ రిమైండర్స్. సో మనం ఈ పిన్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయం కాబట్టి, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి మనం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది, సో అట్లా మర్చిపోకూడదు అనుకుంటే ఈ పిన్ రిమైండర్ ఆప్షన్స్ని అయితే ఆన్ చేసుకోవాలి. సో ఇది ఫ్రీక్వెంట్గా మనకి రిమైండర్ వస్తూ ఉంటుంది మన పిన్ని ఎంటర్ చేయమని చెప్పి, అట్లయితే మనకు పిన్ గుర్తుంటుంది కదా, సో అదే ఈ ఆప్షన్. సో ఎనేబుల్ చేసుకుంటే బెటర్, మనం కూడా పిన్ మర్చిపోకుండా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ లాక్ అనే ఫీచర్ ఉంది. సో నెక్స్ట్ టైం మనం ఏదైనా డివైస్లో కానీ లేదా సేమ్ డివైస్లో కానీ సిగ్నల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఒక రిజిస్ట్రేషన్ పిన్ అనేది అడుగుతుంది, ఆ నంబర్ మనం ఎంటర్ చేస్తేనే మనం సిగ్నల్ యాప్లోకి లాగిన్ అవ్వగలం. సో ఇది కూడా ఒక ప్రైవసీ ఫీచర్. నెక్స్ట్ అపియరెన్స్, రెగ్యులర్ సెట్టింగ్సే, మనకి డార్క్ మోడ్, నార్మల్ మోడ్, లాంగ్వేజ్ సెలెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చాట్స్ అండ్ మీడియా. సో మనకి మీడియా ఆటో డౌన్లోడ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎమోజీస్ అండ్ చాట్ బ్యాకప్స్ని మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్కి కావాలనుకుంటే కూడా ఇక్కడ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టోరేజ్, స్టోరేజ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మెసేజ్ హిస్టరీలో కీప్ మెసేజెస్ అని ఉంది. సో మన సిగ్నల్ యాప్లో మెసేజెస్ ఎన్ని డేస్ ఉండాలనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎవర్ అని ఉంది, 1 ఇయర్, 6 మంత్స్, 30 డేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 డేస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే 30 డేస్ ముందు ఏవైతే మెసేజ్ ఉన్నాయో అవనేవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్వర్జేషన్ లెంత్ లిమిట్. ఈ కాన్వర్జేషన్ లెంత్ లిమిట్లో డిఫరెంట్ లిమిట్స్ అయితే ఉన్నాయి, 5000 మెసేజ్, 1500, 100 అండ్ కస్టమ్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో మనం ఎవరితో చాట్ చేస్తాం కదా, ఆ చాట్ హిస్టరీలో ఈ మెసేజెస్ లిమిట్ కన్నా దాటినట్టయితే ఆటోమేటిక్గా మెసేజ్ డిలీట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5000 మెసేజ్ సెలెక్ట్ చేసిన, ఆ మెసేజ్ దాటినట్టయితే కాన్వర్జేషన్ ఆటోమేటిక్గా ప్రీవియస్ మెసేజ్ అని డిలీట్ అయిపోతాయి. అండ్ కస్టమ్ ఆప్షన్ కూడా ఉంది, సో ఇక్కడ ఎంతవరకు పెట్టుకోవచ్చో చూద్దాం. సో కస్టమ్ ఆప్షన్లో కూడా ఒక లిమిట్ ఉంది, 10, 100, 1000, 10,000, 1 lakh, 10 lakhs, 1 crore, 10 crores, 1 billion. సో 1 బిలియన్ మెసేజెస్ వరకు అయితే కాన్వర్జేషన్ లెంత్ లిమిట్ ఉంది ఇక్కడ. లేదు లిమిట్ అవసరం లేదనుకుంటే కూడా నన్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్లియర్ మెసేజ్ హిస్టరీ. సో ఎట్ ఏ టైం కంప్లీట్గా మెసేజ్ హిస్టరీ అంతా డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మనకి స్టోరేజ్ యూసేజ్ కూడా ఎంత అయిందో చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఫొటోస్, వీడియోస్, ఫైల్స్, ఆడియో ఎంతెంత MB తీసుకుంటున్నాయని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ లింక్డ్ డివైజెస్. మన ప్రజెంట్ వాడుతున్న డివైస్ కాకుండా మనం సిస్టమ్ కానీ లేకపోతే ట్యాబ్లెట్ కానీ ల్యాప్టాప్ ఇవేమన్నా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ అయిన తర్వాత అన్ని డివైజెస్ కూడా సింక్ అయిపోతాయి. సో చాట్స్ కానీ ఫైల్స్ కానీ అవన్నీ. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్. ఇన్ కేస్ మీరు సిగ్నల్ అకౌంట్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిలీట్ అకౌంట్ క్లిక్ చేసి కంప్లీట్గా అకౌంట్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది సెట్టింగ్స్లో ఉన్న ఫీచర్స్. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకి నోట్ టు సెల్ఫ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో నోట్ అని సెలెక్ట్ చేస్తే వస్తుంది. నోట్ టు సెల్ఫ్ అంటే మనకి మనం ఏమైనా మెసేజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అట్లని కాదు ఒక నోట్స్ లాగా యూజ్ అవుతుంది. మనం ఏదైనా పర్టికులర్ మెసేజ్ కానీ ఏదైనా ఫైల్ కానీ సేవ్ చేసుకొని ఉంచుకోవాలనుకుంటే ఇక్కడ ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫార్వర్డ్ మెసేజ్ ఉంటుంది అందరు పంపించుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ చేసుకొని ఇక్కడ నుండి ఎవరెవరు కావాలో అట్లా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లేదా మనం సిగ్నల్ యాప్ యూజ్ చేసేటప్పుడు టక్కున ఏదైనా ఐడియా వచ్చినా ఏదైనా రిమైండర్ కావాలన్నా అది ఇక్కడ టైప్ చేసి పెట్టుకోవచ్చు. మనకి సేమ్ టెలిగ్రామ్లో కూడా ఉంటుంది సేవ్డ్ మెసేజెస్ అని చెప్పి. సో ఆ ఫీచర్ ఏది. నెక్స్ట్ మనం పర్సనల్ చాట్లో ఉన్న ఫీచర్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డిసపియరింగ్ మెసేజ్. సో డిసపియరింగ్ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు, 5 సెకండ్స్, 10 సెకండ్స్, అప్ టు 1 వీక్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 5 సెకండ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఒక మెసేజ్ చేద్దాం, హాయ్. సో ఇక్కడ చూసినాక టైమర్ చూపిస్తుంది. సో టైమర్ అయిపోగానే మెసేజెస్ అయితే డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ కాన్వర్జేషన్ సెట్టింగ్స్. కాన్వర్జేషన్ సెట్టింగ్స్లో ఇక్కడ చూడొచ్చు ఈ నెంబర్ మన కాంటాక్ట్ లిస్ట్లో ఉందా లేదా అనే విషయం చూపిస్తుంది. అండ్ డిసపియరింగ్ మెసేజ్ ఆప్షన్, అండ్ నెక్స్ట్ మ్యూట్ ఆప్షన్, కస్టమ్ నోటిఫికేషన్స్, అండ్ నెక్స్ట్ చాట్ కలర్. సో చాట్ వాల్పేపర్ ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. అండ్ మనం సిమిలర్ గ్రూప్స్లో ఉన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వ్యూ సేఫ్టీ నెంబర్ అని చూపిస్తుంది. సో వ్యూ సేఫ్టీ నెంబర్ అంటే ఏం లేదు, ఈ చాట్ మనకు తెలిసిందని చెప్పి మనమే వెరిఫై చేయడం. సో దీంట్లో ఏదైతే క్యూఆర్ కోడ్ కనిపిస్తుందో ఇంకో ఫోన్లో స్కాన్ చేసినట్టయితే రెండిట్లో కూడా ఈ నెంబర్ మనకి వెరిఫైడ్ అని చూపిస్తుంది. సో ఈ నెంబర్ ఆ ఫోన్లో, ఆ నెంబర్ ఈ ఫోన్లో వెరిఫైడ్ అకౌంట్గా మనకు చూపిస్తుంది. నెక్స్ట్ బ్లాక్ చేసుకోవాలంటే బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ యాడ్ టు హోమ్ స్క్రీన్. సో చాట్ని డైరెక్ట్ షార్ట్కట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు హోమ్ స్క్రీన్ పైన. అండ్ రీసెట్ సెక్యూర్ సెషన్. సో మనం ఇందాక నార్మల్గా ఇన్సెక్యూర్ మెసేజ్ చేసినాం కదా, సో అట్లా కాకుండా ఇప్పుడు కంప్లీట్ చాట్ని కూడా ఎన్క్రిప్ట్ చేసుకోవాలనుకుంటే సో రీసెట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చేసే మెసేజెస్ అన్నీ కూడా సెక్యూర్డ్ మెసేజ్ లాగా వెళ్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సెట్టింగ్స్ కింద ఇన్సైట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టయితే మనం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మెసేజెస్ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ యూజ్ చేసినాం, అండ్ నెక్స్ట్ ఎంత అన్సెక్యూర్ మెసేజెస్ యూజ్ చేసినాం అనేది పర్సెంటేజ్ లాగా చూపిస్తుంది. సో ఇందాక మనం చేసినాం కదా కొన్ని అన్సెక్యూర్డ్ మెసేజెస్, సో దానివల్ల ఇక్కడ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అయితే 80% చూపిస్తుంది. సో ఈ స్టాటిస్టిక్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ అటాచ్మెంట్స్ విషయానికి వచ్చినట్టయితే మనం గ్యాలరీ యాక్సెస్ చేయొచ్చు, జిప్ ఫైల్స్, ఫైల్స్, కాంటాక్ట్స్, లొకేషన్ ఆప్షన్ కూడా ఉంది, అలౌ చేద్దాం. సో దీంట్లో మనం లొకేషన్ సెండ్ చేసుకునే ఆప్షన్ ఉంది కానీ లైవ్ లొకేషన్ సెండ్ చేసే ఆప్షన్ మాత్రం లేదు. సో ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు దీంట్లో వాట్సాప్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ మనం సిగ్నల్ యాప్లో ఫొటోస్ షేర్ చేసుకోవచ్చు, అండ్ ఫొటోస్కి కూడా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక ఫోటో సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఈ ఆప్షన్ వచ్చేసి టెక్స్ట్ పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్రిబుల్, సో దాన్ని రాయాలనుకుంటే రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లర్ ఫీచర్. సో మనం ఏదైనా పర్టికులర్ ఏరియా బ్లర్ చేసుకోవాలనుకుంటే ఇట్లా బ్లర్ చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ ఉంది బ్లర్ ఫేసెస్ అని. ఇది ఎనేబుల్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఫేసెస్ రికగ్నైజ్ చేసుకొని ఫేస్ బ్లర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. సో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఫేస్ బ్లర్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా బ్లర్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఎనేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ ఉన్నాయి కదా, స్టిక్కర్స్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో దీంట్లో అయితే కొన్ని లిమిటెడ్ స్టిక్కర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్రాప్, క్రాప్ చేసుకోవచ్చు అండ్ లేదా ఫ్లిప్ చేసుకోవచ్చు ఇమేజ్ని, అండ్ రొటేట్ చేసుకోవచ్చు కూడా. సో ఇవి ఇమేజ్ సెండ్ చేసుకోవడానికి మనకి ఇచ్చిన ఆప్షన్. సో మ్యాక్సిమం లిమిట్ ఎంత ఉందో చూద్దాం మనం. మ్యాక్సిమం వచ్చేసి 32 ఫొటోస్ వరకు షేర్ చేసుకోవచ్చు అట్ ఏ టైం.
సో ఇది సిగ్నల్ యాప్లో ఉన్న కంప్లీట్ ఫీచర్స్. అయితే ఇంకేస్ వాట్సాప్తో కంపేర్ చేసుకున్నట్టయితే కొన్ని చిన్న చిన్న ఫీచర్స్ అయితే మిస్ అవుతున్నాయి. సో ఫస్ట్ది వచ్చేసి లైవ్ లొకేషన్. సో లైవ్ లొకేషన్ అయితే మేజర్ ఫీచరే. సిగ్నల్లో మనం లొకేషన్ షేర్ చేసుకోవచ్చు కానీ లైవ్ లొకేషన్ మాత్రం షేర్ చేసుకోలేము. సో ఇది ఎక్కువ మంది యూజర్స్ అయితే ప్రిఫర్ చేస్తారు లైవ్ లొకేషన్ అనేది. ఇంకేస్ ఎవరైనా డెలివరీ ఏజెంట్స్ వచ్చేది ఉన్నా కానీ అడ్రస్ తెలియకపోయినా కానీ అట్లాంటి టైమ్స్లో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ ఫీచర్. సో ఇప్పుడు ఎక్కువ మంది యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి మేబీ మోస్ట్ రిక్వెస్టెడ్ ఫీచర్ అవుతుంది కాబట్టి త్వరలోనే వీళ్ళు యాడ్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. మేబీ మనమైతే చెప్పలేం. అండ్ నిన్న రీసెంట్గానే వీళ్ళు ఐఓఎస్కి ఏదైతే ఇంప్రూవ్మెంట్స్ చేశారో సో దాంట్లో కూడా మనకి లైవ్ లొకేషన్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫీచర్ వచ్చేసి చాట్ వాల్పేపర్. సో చాట్స్కి కస్టమ్ వాల్పేపర్ సెట్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. నెక్స్ట్ ఇంకొక మిస్ అవుతున్న ఫీచర్ చూసుకున్నట్టయితే ప్రొఫైల్ పిక్చర్ హైడ్ చేసుకోవడం. వాట్సాప్లో మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే కనిపించాలో వాళ్ళకే సెట్ చేసుకునేలాగా ఉంది కానీ దీంట్లో అట్లా లేదు. కంప్లీట్ అందర్ కాంటాక్ట్స్ కూడా మన ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ లేదా స్టోరీ ఆప్షన్. వాట్సాప్లో అయితే స్టేటస్ పెట్టుకోవడం కదా, సో సిగ్నల్ యాప్లో అయితే అట్లాంటి ఫీచర్ ఏం లేదు. సో ఇవి వాట్సాప్తో కంపేర్ చేసుకుంటే మిస్ అవుతున్న మేజర్ ఫీచర్స్. సో సిగ్నల్ ఏంటంటే కంప్లీట్గా ప్రైవసీ పైన ఫోకస్ చేస్తుంది. చాట్ హిస్టరీస్ అని మన డీటెయిల్స్ కానీ అన్నీ కూడా ప్రొటెక్టివ్గా ఉంచడానికే చూస్తుంది. మన బ్యాకప్స్ని కూడా, మనకు ఒక పిన్ నెంబర్ ఉంటుంది, సో బ్యాకప్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఆ పిన్ నెంబర్ ద్వారా. సో వాట్సాప్తో కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా ఈ కొన్ని ఫీచర్స్ మాత్రం మిస్ అవుతున్నాయి. సో వాట్సాప్ ఏంటంటే మనం పర్సనల్ యూస్ ఎక్కువ చేస్తూ ఉంటాం. అండ్ సిగ్నల్ యాప్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా కొంచెం బిజినెస్ మ్యాన్ కానీ జర్నలిస్ట్ కానీ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎక్కువ ప్రైవసీ ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. అందుకనే కొన్ని ఫ్యాన్సీ ఫీచర్స్ అయితే మనం సిగ్నల్ యాప్లో చూడలేం. అండ్ ఇవి త్వరలో వస్తాయా రాదా అనే కన్ఫర్మేషన్ అయితే యాప్ దగ్గర నుండి మనకు లేదు. సో ప్రెజెంట్ అయితే మనకు సిగ్నల్ చెప్పేది ఒకటే, కంప్లీట్ ప్రైవసీ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి. సో ఇవి ఓవరాల్గా సిగ్నల్ యాప్లో ఉన్న మేజర్ ఫీచర్స్ అయితే. సో వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.